మేము గుర్తుపెట్టుకోండి వైసీపీ సోదరులందరూ కూడా ఇప్పుడు ఏమ ఎలక్షన్ లేవు ఆయన బదనాం చేస్తే ఓట్లు పడతాయనే ఆలోచన లేదు అలాగని మాకేం రాజకీయ పార్టీ వాళ్ళం కాదు ఆయన బదనాం చేసిరే మేము అధికారంలోకి రావాలని కేవలం ప్రజల దర్పున మాత్రమే మేము ఒక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని ఇలా ఈ ప్రశ్నలు వేయడం జరుగుతుంది అలాగే మేము అడగబోతున్న ఈ విషయాలు ఏమతి ఉన్నాయో ఇవి ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్ప మరొక దురుద్దేశం మాకు లేదు జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టిన కొన్ని మంచి పథకాల గురించి ఈ రోజు నేను మీకు తెలియజేయాలనుకున్నాను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆఫీషియల్ పేజ్ నుంచి పెట్టారు ఇవి మీరు ఈ పేజీలో చూస్తే ఉంటాయి ఇప్పుడు ఆయన ఒక రోజు క్రితం అంటే నిన్న పెట్టారు ఏమనంటే త్వరలో వైఎస్ఆర్ ఆసరా చేయూత అంటే చేయూత రెండో విడత ఇస్తున్నారట చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రెండోది 551 ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స అని చెప్పి ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అఫీషియల్ పేజ్ నుంచే పెట్టారు దీనిలో వీరు మెన్షన్ చేసిన ఏంటంటే ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారట మొత్తం 43498 బెడ్లు రెడీగా ఉన్నాయట 32301 బెడ్లపై రోగులు ఉన్నారట ఆల్రెడీ 11000 ఖాళీగా ఉన్నాయట మరిన్ని ఆసుపత్రులను గుర్తించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఇచ్చారట పరీక్షలు చికిత్సలు పడకలు సమస్త సమాచారం 104 నుంచే జరుగుతాయట బాధితుడు కాల్ చేసిన 3 గంటల్లోనే బెడ్ కేటాయిస్తారట కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి ఆసుపత్రుల్లో బెడ్లు ఇస్తున్నారట కోలుకున్న అవసరం అనుకుంటే కోవిడ్ సెంటర్లో కూడా ఉండొచ్చట ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని సౌకర్యాలు కోవిడ్ పేషెంట్ల కోసం అండ్ ఇంకొకటి వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీ అని చెప్పి ఏదో ఒక పథకం పెట్టారట అండ్ ఇంకొకటి ఏంటంటే ఏప్రిల్ నెలలో ప్రజల చేతికి 3440 కోట్లు ఇస్తామని చెప్పి కూడా ఇది కూడా వైఎస్ఆర్ పేజీ నుంచే పెట్టారు చాలా సంతోషం అండి ఎందుకంటే ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వటం డబ్బులు ఇవ్వటం లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఏంటి మీరు ఇలాగ చేయొత్త పేరుతోనో ఇంకో పేరుతోనో ఇస్తే మంచిదే మేము సంతోషిస్తాం కానీ ఇప్పుడు ఈ పథకాలు ఏమైతే గొప్ప పథకాలు నేను చదివానో ఈ గొప్ప పథకాలన్నీ మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను చాలా హృదయ విదారకమైన వీడియో ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఏడ్చాను ఒకసారి వీడియో చూపిస్తాను ఇది ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో జరిగిందట ఇష్యూ ఇది క్లియర్ ఉందా హాస్పిటల్కి అయితే అవదు హాస్పిటల్కి అయితే అవదు బెడ్ ఆక్సిజన్ బెడ్ లేవట అక్కడ అమ్మ అలాగే మీకు పాజిటివ్ కదా పట్టుకోరా పర్వాలేదు మీకు ఏంటి లేకపోతే అలాగా మీకు పాజిటివ్ కదా నువ్వు పట్టుకోయమ్మా మీ ఇప్పుడు 4 పాజిటివ్ కాబట్టి పట్టుకోవచ్చు అమ్మ తప్పు లేదా అమ్మా 4 పాజిటివ్ కదా ఇక్కడ 4 ఫ్యామిలీ ఇది ఒక తండ్రి తల్లి ఒక కూతురు కొడుకు తండ్రికి కరోనా సివియర్ అయిపోయినట్టుంది తను అలా పడిపోయి చనిపోతున్న పరిస్థితులు ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు తెలియక వాటర్ కోసం చూస్తున్నాడేమో అని ఆ కూతురు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తీసుకొచ్చి వాటర్ పోస్తుంది చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి తనకి ఏం కావాలైనా కొనిచ్చిన లేకపోతే తన్ని ఆడపిల్ల అంటే చాలా గారంగా చూసుకుంటామండి నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు అలాంటి తండ్రి కళ్ళ ముందే చనిపోతుంటే ఒకసారి ఆడపిల్ల పడుతున్న వేదన మీరు అందరూ చూసుంటారు ఇది మన కుటుంబం ఊహించుకోండి ఒకసారి ఇలాగా ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో చూడబోతున్నారో ఇదే పరిస్థితుల్లో మన కుటుంబాన్ని ఆ కుటుంబ పెద్దల చనిపోతూ ఉంటే కళ్ళ ముందు పిల్లల కళ్ళ ముందు మళ్ళీ ఆ చనిపోతున్న అతనికి కూడా ఎంతో బాధ ఉండి ఉంటుందండి మనసులో నా పిల్లల ముందే నేను చనిపోతున్నాను కనీసం వీళ్ళకి ధైర్యం చెప్పేవాడు ఎవరో ఇక్కడి నుంచి వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరనే ఆ మానసిక క్షోభతో ఆయన పడిపోయి ఉంటే ఆ పిల్ల అలా ఏడుస్తుంది పక్కనే కొడుకున్నాడు ఎవరో కనీసం వెళ్ళి వాళ్ళని టచ్ చేయడానికి కూడా సాహసం చేయట్లేదు
అయితే నేను అడుగుతానండి, నాకు తెలిసి ఈయనకి ఒకవేళ ఇదే ఈయన ఏదైనా ఒక చిన్న సన్నకారు రైతు అయింటే ఇతనికి రైతు భరోసా ఇచ్చి ఉంటారు మీరు. ఆ పిల్లకి ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి మీరు జగనన్న అది ఏదో పెట్టారు కదా ఇప్పుడు స్కీము, స్కాలర్షిప్లు తీసి ఆసరా అనేది పెట్టినట్టున్నారు. దాన్ని ఏమంటారు పథకం పేరు, ఏదో పెట్టరు ఇప్పుడు స్కాలర్షిప్లు తీసి ఇస్తున్నారు ఏంటి ఇంటర్మీడియట్ పిల్లలకి. ఆ స్కీమ్లో డబ్బులు ఇచ్చే ఉంటారు ఆ అమ్మాయికి, అలాగే తల్లికి 40 సంవత్సరాలు దాటి ఉంటే చేయూత కూడా ఇచ్చే ఉంటారు. కానీ మీ 3 పథకాలు కూడా ఈ ప్రాణాన్ని కాపాడలేకపోయాయి జగన్ గారు, ఈ ప్రాణాన్ని కాపాడలేకపోయాయండి. అండ్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, మీరు 188 అంబులెన్సులు 307 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు, కానీ ఆ 188 అంబులెన్స్లో ఒక్క అంబులెన్స్ కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో కళ్ళ ముందు చనిపోతున్న తండ్రిని కాపాడడానికి వెళ్ళలేదు జగన్ గారు. మీరు ఇప్పుడు బెడ్లు పెట్టానన్నారు, ఎన్నో కొన్ని వేల బెడ్లు ఖాళీ ఉన్నాయన్నారు. ఆ కొన్ని వేల బెడ్లలో కనీసం ఒక్క బెడ్ కూడా ఈ ఇంటి యజమానికి కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కేటాయించలేదు అంటలేదు సార్, నేను అక్కడున్న సిబ్బంది కానీ లేకపోతే మీరు ప్రొవైడ్ చేసిన ఏమి కూడా ప్రజలకు అందట్లేదు అంటున్నాను. మీరు అనొచ్చు అబ్బాయి చాలామంది చనిపోయారు అందులో ఈయన చనిపోతే ఏంటి అని. ప్రతి ప్రాణం కూడా విలువైందే అండి. ఇక్కడ సీఎం ప్రాణమైనా, పిఎం ప్రాణమైనా, ఎమ్మెల్యే ప్రాణమైనా, రిక్షా పుల్లర్ ప్రాణమైనా, రైతు ప్రాణమన్నా, ఎవడ ప్రాణమన్నా ఒకటే. ఒక్క ప్రాణం కోసం, జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక్క ప్రాణం కోసం అమెరికా మొత్తం అట్టుడుకుపోయిందండి. ఎందుకంటే ఒక కాకి చనిపోతే 100 కాకులు వస్తాయి. అలాగే అమెరికాలో ఒక్కడు చనిపోయాడని అమెరికా అంతా ఏకమయ్యి అమెరికా అధ్యక్షుడిని కూడా బంకర్లో దాక్కునేలా చేశారు. అలాంటిది ఏం పాపం చేశారు సార్ వీళ్ళు, ఏం పాపం చేశారని. కనీసం ఆ బెడ్ కూడా లేకుండా, కనీసం ఆక్సిజన్ లేకుండా అట్లీస్ట్ హాస్పిటల్కైనా తీసుకెళ్ళి హాస్పిటల్లో చనిపోతే అరే ప్రయత్నం చేశారు గవర్నమెంట్ ఏదో సాయం చేయబోయింది అందుకని చనిపోయాడు, అయినా కూడా చనిపోయాడు అని ఏదో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ చనిపోయిన వాళ్ళలో మిమ్మల్ని ఊహించుకుని ఆ ఏడ్చే పిల్లల్లో మీ పిల్లల్ని ఊహించుకుంటే ఈ వీడియో చూసి వాళ్ళు అంటున్నాను నేను, వాళ్ళ బాధ ఏంటనేది మనకు అర్థమవుతుంది సార్. అండ్ ఇంకొకటి, ఇంకొక వీడియో అంబులెన్స్ లేవు, ఆక్సిజన్ లేకుండా ఈ అమ్మఒడి ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టచ్చు కదా సార్, విద్యాదీవెన ఇవన్నీ అనవసరం కదా సార్. ప్రాణాలు పోతుంటే విద్యాదీవెనలు ఏం చేసుకుంటారు, ఆక్సిజన్ పెట్టచ్చు కదా సార్. మొన్న వచ్చి ఆక్సిజన్ పెట్టమని కాలువలు పట్టుకుపోతుందండి, ఎవరు పెట్టలేదు సార్, ఖాళీ లేవు బెడ్లు అని చెప్తున్నారు. మీరు విన్నారు కదా సార్, ఆవిడ ఆ బాధ ఎవరైతే ఇంట్లో ఒకరు కరోనాతో చనిపోబోతున్నారు, ఆక్సిజన్ కూడా లేదు, బెడ్లు కూడా లేవన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి. ఇప్పుడు మనకు కావాల్సింది అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, లేకపోతే ఇంకొకటి ఏదో చేయూత పథకాలు కాదు, కావాల్సినవి సరైన హాస్పిటల్లు, ఇవ్వాల్సింది సరైన సమయంలో ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఇచ్చి ప్రాణాలు కాపాడలేనప్పుడు మనం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏంటి ఉపయోగం? ఒకసారి ఇది అందరూ ఆలోచించు, గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఈ చనిపోయిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకలే, లేకపోతే జనసేన వాళ్ళు ఒకలే ఉండరు, వైసీపీ వాళ్ళు కూడా చనిపోతూ ఉండి ఉంటారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చనిపోతున్నారు. చనిపోతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం గమనించాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, చాలామంది ఇప్పుడు 3,400 కోట్లు ఎన్ని ఇస్తున్నాను ఏప్రిల్ నెలలో అన్నారు. మీరు ఇక్కడి నుంచి ఏ పథకం చేయాలన్నా ఫస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఆక్సిజన్ల కొరత తీర్చాలి, కరోనా పేషెంట్ల సంగతి చూడాలి, ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలండి. మీరు ఏ రూపాయి ఖర్చు పెట్టినా వ్యాక్సిన్ ఖర్చు పెట్టండి, ఎందుకంటే ప్రాణాలు పోయిన తర్వాత మీరు ఇచ్చే పథకాలు ఇక మనం బట్టికెళ్ళి సమాధుల్లో ఉన్న శవాలకు ఇవ్వాలి. సమాధుల్లో ఉన్న శవాలు ఏం పథకాలు తీసుకోగా, మన ఇంట్లో వాళ్ళు చనిపోతే మనం ఎంత బాధపడుతున్నాం, మన ఇంట్లో వాళ్ళు చనిపోతే మనం ఎంత తల్లడిల్లిపోతున్నాం అనేది ఎదుటోడు చనిపోయినప్పుడు కూడా అంతే బాధపడాలి నాయకులు ఉన్నవాళ్ళు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఇచ్చే పథకాలు చేయూత ఇవ్వటం, అమ్మఒడి ఇవ్వటం, ఏమిచ్చినా ఇక ప్రజలు మోసపోయి నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు కావాల్సింది ఇమీడియట్గా వ్యాక్సిన్ కావాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి. ఇమీడియట్గా ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి, బెడ్స్ పెంచాలి. ఎవరు కూడా ఏమైనా ఏమైపోయండి 188 అంబులెన్సులు ఏంటి, ఎవరు చూసినా అంబులెన్స్ రాలేదంటమే, ఒక్క అంబులెన్స్ కూడా రావట్లేదట. ఏమైపోయి ఆ రోజు ఓన్లీ షో చేయడానికేనండి అంబులెన్సులు, లేకపోతే ప్రాణాలు కాపాడడానిక? రాజశేఖర రెడ్డి గారు అంత షో చేయలేదండి ఆ అంబులెన్స్లు అన్నింటినీ రోడ్లు మేకించి జెండాలు ఊపి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఓపెన్ చేసి ఇంత షో చేయలేదు రాజశేఖర రెడ్డి గారు. కానీ ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఆ రోజు 108 వచ్చేది. ఇప్పుడు ఇంత షో చేస్తున్నారు, 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ అంబులెన్స్ రావట్లేదు టైంకి ప్రాణం కాపాడడానికి.